నమస్తే, వెల్కమ్ టు నాక్స్ టీవీ. దిస్ ఇస్ స్వామి కొల్ల. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు కృష్ణ కుమారి గారు మేడం ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈరోజు అఘోరి ఆత్మార్పణం అంటూ పెద్ద ఇష్యూ జరిగింది. ఆమె మళ్ళీ కొండగట్టు వచ్చి ఊరెళ్ళి, అంటే మనం అనుకున్నాం గతంలో వచ్చిన అఘోరి పోతే పోయింది, కేదార్నాథ్కి రాదేమో అనుకున్నాం, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా అంతా అడవుడు చేస్తుంది. ఉదయం నుంచి ఆమె ఆత్మార్పణం, సికింద్రాబాద్ దగ్గర ఉద్రిక్తత, వాళ్ళ ఊర్లో టెన్షన్ అంటూ రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియానే కాదు, మేము పేరున్న శాటిలైట్ ఛానల్స్ కూడా. ఎందుకు ఈ అఘోరి చుట్టూ ఇంతమంది పరిగెత్తడం? ఎందుకు ఇక ఇదన్నిటికీ వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇచ్చేది ఇవ్వటానికి లేక ఈ మెసేజ్ ఇస్తున్నారు. మేము సమాజం కోసం, లేదంటే మెరుగైన సమాజం కోసం, లేకపోతే ఈ సమాజం కోసం, ఆ సమాజం కోసం అని కథలు కథలుగా చెప్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని ప్రజలను ఎత్తినేసి రుద్దుతున్నారు. ఎవరికి కావాలండి వాళ్ళ అఘోరి? ఎవరికి కావాలి చెప్పండి? అవసరం ఏంటి? అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? ఏం నడుస్తున్నాయి హైదరాబాద్లో? ఏంటి కష్టాలు ఉన్నాయి? పోనీ హైదరాబాద్ కాదు, దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవాళ ఒక రకంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఈ రోజుకి కరోనా ఎఫెక్ట్ వల్ల, వ్యాక్సినేషన్ వల్ల అనే చెప్తున్నారు చాలామంది. ఎంత అనారోగ్యానికి గురయ్యారో మనందరికీ తెలుసు. ఒక్క ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే నెలలు నెలలు పట్టి పీడిస్తుంది. ఈ సంవత్సరం వచ్చినంత వైరల్ ఫీవరు నేను పుట్టిన తర్వాత ఎప్పుడూ రాలే. దానికి నేను కూడా బాధితురాలినే. మరి బాగా తినండి, బాగా మంచులు తాగండి, జ్యూసులు తాగండి, బలవర్ధకమైన ఆహారం తీసుకోండి అని చెప్తున్నారు. ఎంతమంది ఇవన్నీ చేయగలుగుతారు? ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మనకి టెస్టుల పేరుతోటి, ఆ పేరుతోటి, ఈ పేరుతోని విపరీతమైన బిల్లులు వేస్తున్నారు. అలా అని ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్దాము అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదనే కాదు, ఇవాళ రియల్ ఎస్టేటు బిజినెస్ చేసేవాళ్ళ పరిస్థితి బాగలేదు, రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగలేదు, దానికి రకరకాల కారణాలు. ఆర్థిక వ్యవస్థ బాగలేదు అన్నిటినీ మించి. ఓ పక్కన మూసీ దగ్గర నిర్వాసితుల సమస్య ఒకటి, నిన్న మొన్న దామగుండం పర్యావరణం సమస్య ఒకటి, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇట్లాంటి వాటిని ఏమీ చూపించట్లేదు. వీళ్ళకి అఘోరి కావాలి, అఘోరి అయితే చూస్తారు జనాలు. వీళ్ళకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్ కావాలి. అసలు అఘోరీలు, అఘోరాలు ఇప్పుడు ఈ రోజు వరకు, ఈ అఘోరి వచ్చేంత వరకు అసలు ఆడ అఘోరీలు, అసలు అఘోరి అనే పదం ఉందని కూడా మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నాకైతే తెలియదు, నేను వినలా. మీరు విన్నారేమో నాకు తెలియదు. అఘోరాలు అంటే మగవాళ్ళే ఉంటారు అనుకున్నాం. అఘోరా అంటారు, అఘోరి, అఘోరిని, ఇలాంటివి మనం ఉండవు. మరి ఇవాళ మార్కెట్లోకి ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి అన్నంత లెవెల్లో ఇప్పుడు ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓ పక్కన ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మొత్తం మీద దాదాపు ఒక 4-5 చోట్ల గుడులకు సంబంధించిన వివాదాలు వచ్చినాయి, ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం మాట్లాడుకుంటే చాలా వరకు కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు ఉన్న కాన్స్టెన్సీల్లోనే ఉన్నాయి. మనం గమనిస్తే అంటే లోతులకు వెళితే, ఇప్పుడు ఏ సమస్యనైనా పైపైన మాట్లాడి వదిలేయడం కాదు, లోతుల దాకా వెళ్ళాలి, సమస్య మొదల దాకా వెళ్ళాలి, అప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా రాబోయేవి మున్సిపల్ ఎలక్షన్స్. ఈ రాజకీయ నాయకులకి ప్రజలు ఉన్నారా, తిన్నారా? వాళ్ళకి మనం చెప్పినవన్నీ చేస్తుంది, నీళ్ళు ఇస్తున్నామా లేదా, లేకపోతే ఇంకోటి చేస్తున్నామా లేదా, ఇంకొకటి చేస్తున్నామా లేదా అనేది వాళ్ళకి పట్టట్లా. వాళ్ళకి ఎలక్షన్స్, ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ ఉంటుంది. ప్రతి 8 నెలలకి సంవత్సరానికి ఎలక్షను. ఏంటి, ఒకసారి కార్పొరేషన్ ఎలక్షను, ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్సు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్సే ఎలక్షన్సు, సర్పంచ్ ఎలక్షన్సు, మళ్ళీ కొన్నాళ్ళు పోతే పట్టభద్రుల ఎన్నికలు. ఇలా ఎప్పుడు చూడండి ఏదో ఒకటి ఎన్నికలు, ఎన్నికలు, ఎన్నికలు. ఇక వాళ్ళకి తీరిక లేకుండా వాళ్ళకి ఎన్నికల కోసం ప్రజల సమస్యలు కాదు వాళ్ళకి కావాల్సింది,
మనము ప్రజల్లో ఉన్నాము అనిపించుకోవటం కోసం కొన్ని సమస్యలను సృష్టించడం. ఇప్పుడు మొన్న కార్పొరేషన్లో 150 సీట్లలో దగ్గర దగ్గర 50 సీట్లు పైబడి బీజేపీకి వచ్చాయి. ఏం చేశారు చెప్పండి? మీరేం చేశారు? ఈ హైదరాబాద్ బాగ్ కోసం బీజేపీ వాళ్ళు ఏం చేశారు? సరే టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు అనుకుందాం, అందుకే కదా వాళ్ళని ఇంటికి పంపించారు. అసలు మీరేం చేశారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ గెలవటం కోసం వీళ్ళు ఈ ముత్యాలమ్మ టెంపుల్ అని అదని ఇదని ఎందుకు అంటే, అక్కడకు ఆ గొడవలు జరిగినప్పుడు ట్రస్ట్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వాళ్ళు ఆ కార్పొరేటర్లే మాట్లాడుతున్నారు, అందుకే మనకు అర్థమవుతుంది ఈ సంగతి. అంటే ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఆశించి ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని వీళ్ళు మత విద్వేషాల పేరుతోటి ఇంకో దాని పేరుతోటి ఈ విధంగా మాట్లాడి కృత్రిమమైన తగాదాలు సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. దానికి ఇప్పుడు వీళ్ళకి అఘోరి బాగా పనికొచ్చింది. ఈ అఘోరాల గొప్పతనాల గురించి కొంతమంది తన్మయత్వంతో మాట్లాడతారు, అది దాన్ని బోల్డ్ మంది చూస్తారు, ఇక వాళ్ళందరికీ కూడా అఘోరి పూంతుంది అన్నమాట. అసలు మొన్న అయితే గత వారం అంతా తెలుగు ఛానల్స్ని తెలుగు సోషల్ మీడియాని అఘోరాలు పూనారు అనే చెప్పొచ్చు. ప్రతి వాళ్ళు పూనకాలతోనే ముందుకెళ్ళారు. ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూసుకుందాం. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఉద్రిక్తత చూస్తే ఏమీ లేదు, బజార్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఎవరు పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళ ఊర్లో 1000 మంది పోలీసులతోటి చుట్టుముట్టారు అఘోరా ఇల్లు, అఘోరి పారిపోయింది తప్పించుకుని. అసలు అఘోరి ఎందుకు తప్పించుకుని పారిపోద్దండి? తప్పించుకుని పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఆత్మార్పణ చేసుకుందాం అనుకుంటున్నావు, బాగానే ఉంది, చేసుకోవడం తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. నీ విల్లండ్ విష్ కనుక నిజంగా చేసుకోవడమే అయితే అసలు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? ఎంచుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకు మనకు అనుమానాలు వస్తున్నాయి. మీరు నువ్వు ఆత్మాహుతి చేసుకోవాలనుకుంటే నువ్వు అక్కడెక్కడికో వేరే ప్రాంతానికి వెళ్ళావు కదా, మీ అఘోరాలందరూ ఉన్న దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడి నుంచైనా వార్త ఇక్కడికి వస్తుందిగా. లేదు, ఇంత ప్రకటించాల్సిన అవసరం లేదుగా, నిజంగా చేసుకోదలుచుకుంటే. ఇప్పుడు నాన్న పులి కథలాగా అయిపోలే ఇది. ఇప్పుడు చంపేస్తారు కూడా ఆటోమేటిక్గా. అలాగే ఉంది మీడియా పరిస్థితి. మీడియా పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఆమె కనుక ఆత్మార్పణ చేసుకోకపోతే వీళ్ళే చేసేటట్టున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వార్తలకి వీళ్ళు ఇచ్చిన లీకులకి న్యాయం చేసుకోవాలి అంటే మటుకు ఆమె చంపేసేటట్లున్నారు. వీటన్నిటికన్నా మనం ముందుగా ఇంకొకటి మాట్లాడుకోవాలి. మన భారతదేశాన్ని సైంటిఫిక్ టెంపర్మెంటు పెంచేదానికోసం అని చెప్పి సైన్స్ వైపు ప్రపంచాన్ని నడపాలి అనే ఒక ఉద్దేశంతో మనకి రాజ్యాంగంలో కూడా ఒక ఆర్టికల్ పెట్టారు, మన దేశాన్ని శాస్త్ర సాంకేతికత వైపు నడిపించాలి. అలా నడిపించకుండా దానికి విఘాతం కలిగిస్తూ ఎవరైనా మాట్లాడినా ఏవైనా చర్య కార్యక్రమాలు చేపట్టినా కానీ వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి ఇచ్చారు. కానీ దురదృష్టం, ఇంతకుముందు ఇంత ఈ పిచ్చి లేదు, నేను పిచ్చనే అంట, ఈ ఇంత మూఢనమ్మకాల వైపు మనం ఒక పక్క నుంచి ఏం చేసుకుంటా వచ్చాము, జంతుబలు లాపించాము, అయినా అక్కడ అక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. ఇప్పుడు జోగిని వ్యవస్థ లాంటిది, బసివిని వ్యవస్థ లాంటిది, అలాగే ఇంకా అలాంటి వాటి చుట్టూతూ చాలా ఉన్నాయి. వాటి అన్నిటిని మనం రూపుమాపుతున్నావా? మూఢనమ్మకాలనే కదా వాటిని రూపుమాపుతుంది. మరి అవన్నీ చేస్తున్నప్పుడు, మూఢనమ్మకాలు వ్యతిరేకంగా మనం ఇంత పనిచేస్తున్నప్పుడు మళ్ళీ అదే మూఢనమ్మకాల చుట్టూ ఈ సమాజాన్ని తిప్పటం వెనక మళ్ళీ మీ ఉద్దేశం ఏంటి? అసలు మీకు ఏమన్నా సామాజిక బాధ్యత ఉందా? మెరుగైన సమాజం కోసమే కదా సోషల్ మీడియా పనిచేయాలి. మీడియా అంటే ఏంటి? నాలుగో స్తంభం అని చెప్తాం కదా మనం గొప్పగా. మరి నాలుగో స్తంభం పరిస్థితి ఏంటి? ఇంత చెదలు పట్టేసేసి లుకలుకలాడే పురుగులతోటి నాలుగో స్తంభం ఉంటే ఎట్లా కుదురుతుంది? అంతే కదా, మూడు వ్యవస్థలు సరైన మార్గంలో వెళ్ళకపోతే నాలుగో వ్యవస్థ నడిపించాలని పెట్టారు. ఈ రోజు ఆ మూడు కన్నా ఈ నాలుగు ముందెళ్తుంది, నాలుగే ముందెళ్తున్నాయి, ముందే దరిద్రంగా వెళ్తుంది. అందుకని ఈ విషయంలో మటుకు బాధ్యతతో మెలగాలని, లేదంటే రాళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయని, దేవుడు పాలు తాగుతున్నాడని, లేకపోతే అదేని ఇదని తలాను జలకన్యలు కనిపించారని ఇలాంటి చచ్చు ఇంట్రెస్టింగ్ జనాలను ఇంట్రెస్టింగ్ కోసం, వ్యూవర్షిప్ కోసం రకరకాల ఫేక్ న్యూస్
ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి సీరియల్స్ ఉంటాయి, వాటిలో ఒక అమ్మాయి సడన్గా పామ్ అయిపోతుంది హీరోయిన్, మళ్ళీ సడన్గా మామూలుగా మనిషి అయిపోతుంది. ఇవన్నీ చేస్తుంటే అసలు సెన్సార్ ఎట్లా ఇస్తున్నారు? అసలు సెన్సార్ లేదు, సెన్సార్ పెట్టాలని అడుగుతున్నాం ఏది సీరియల్స్ కూడా. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ అఘోరీలు అఘోరాలు వీటి గురించి వాళ్ళు, నేను వాళ్ళ నా ఉద్దేశాలను కానీ వాళ్ళ తాలూకు భావజాలాన్ని కానీ కించపరచాలని నేను ఇక్కడ కూర్చోలే. సమాజంలో అందరికీ ఎవరి స్థానం వాళ్ళకు ఉంది, వాళ్ళు ఎంచుకున్నారు తపస్సులు చేసుకోవటానికి, ఏదో అతీత శక్తులు సంపాదించుకోవటం కోసం. అదొక ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడుంటారు? హిమాలయాల్లో ఉంటారు, లేదు అనుకుంటే కేదార్నాథ్ లాంటి శైవ క్షేత్రాల్లో వాళ్ళు ఉంటారు. తప్పితే సభ్య సమాజంలో వాళ్ళు ఉండరు, ఎందుకంటే సభ్య సమాజం అంగీకరించే పద్ధతిలో వాళ్ళ వస్త్రధారణ లేదు, వాళ్ళు లేరు అట్లా, వాళ్ళు చాలా భిన్నంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఈ సమాజంతో పని లేదు. వాళ్ళకి ఈ సమాజంతో పని లేనప్పుడు ఈ సమాజానికి వాళ్ళతోటి ఏం పని వీళ్ళకి? ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అంతే కదా, వాళ్ళన్ని అన్ని బంధాలు బంధుత్వాలు అన్ని వదిలేసుకునే కదా ఆ వస్త్రధారణ. అసలు మొదటి రోజు ఏం చెప్పింది అమ్మాయి అఘోరి? ఏం చెప్పింది? నా నోటితో నేను నా తల్లిదండ్రుల పేరు చెప్పకూడదు, నా పేరు చెప్పకూడదు అన్నది. అట్లాంటిది ఇంటికి ఎందుకు వెళ్ళిందండి? అంటే ఇప్పుడు దానిలోంచి బయటకు వచ్చేసిందనేనా? నా నోటితో నేను చెప్పను అన్నది కదా. అంటే మొత్తం ఈ అఘోరి వ్యవహారం మొత్తం కూడా ఒక ఆ అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ లాగా బిహేవ్ చేసి, అబ్బాయి పేరు కూడా నా పేరు నేను ఉచ్చరించకూడదు అన్నది, అట్లాంటిది అన్నీ బయటకు వచ్చేసినాయి. ఒక అమ్మాయిలాగా మారి ఆ అమ్మాయి నడవడిక గురించి కూడా మనం, ఆ లిప్స్టిక్లు వేసుకోవడం ఏంటి, అఘోరీలు అంటే ఇలా ఉండరు, అఘోరాలు తలకట్టు దగ్గర నుంచి ఐఫోన్ల దగ్గర నుంచి, అలాగే ఒక న్యూస్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట, ఇవన్నీ ఒక కారు. నేను ఇంతవరకు ఏ అఘోరాని ఈ పద్ధతిలో చూడాల. మరి అఘోరాల గురించి మాకు చాలా తెలుసు అని చెప్తున్నారు చాలామంది, కొంతమంది చాలా పూనకాలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఎలా ఉంటారని తెలియదా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అఘోరీని చావనివ్వను, నా ఆ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. ఇవన్నీ మానుకోండి, మనకి అవునన్నా కాదన్నా దేవుడు ఒక మన మనసుకు నచ్చిన విషయం అంతవరకే ఉంచండి, దాన్ని మొత్తం కాదు. ఈ సన్నని గీతను మనం తెలుసుకోకపోతే మూఢనమ్మకాల్లో కొట్టుకో. పాయింట్ అది కాదు మేడం, అఘోరి కాదు, అఘోరియా ట్రాన్స్జెండరా అని ఒక 1 వీక్ అంతా నడిపించారు. ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, వెళ్తూ కూడా సిద్దిపేటలో కంప్లైంట్ కూడా ఇచ్చింది, నన్ను మీడియా వాళ్ళు అవమానపరుస్తున్నారు, నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, నా ఎంట ఎందుకు ఇలా పడుతున్నారని చెప్పి ఆమె సిద్దిపేటలో కంప్లైంట్ ఇచ్చింది. నేను తిరిగి వస్తే మీ ఎంత చూస్తానని కూడా వాగ్దానాలు చేసిపోయింది. తీరా అక్కడికి వెళ్ళి కేదార్నాథ్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి కూడా మళ్ళీ మీడియాతో కాంటాక్ట్లో ఉంది, మీడియాతో ఇంటర్వ్యూలు అంటుంది, ఇలా వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది, మళ్ళీ తరే కావాలని ఇటు వచ్చింది. ఇప్పుడు మీడియా ఆమె చుట్టూ తిప్పుకునేందుకు అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక ఇప్పుడు అఘోరి వచ్చింది వెళ్ళింది, కావాల్సిన పబ్లిసిటీ చేశారు అయిపోయింది, కానీ ఆమె చుట్టూ మళ్ళీ ఇప్పుడు కూడా తిప్పటం, ఈ రోజు వరకు తిప్పటం, దీని వెనకాల ఏమన్నా రాజకీయంగా ఏమన్నా కోణాలు? నేను ఇందాక చెప్పాను కదా, రాజకీయ రాబోతున్న ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, రాజకీయ కుట్రే ఉంది దీని వెనక అంతా. ఈ అమ్మాయిని ఎక్స్పోజ్ చేయడం వెనకమాల, ఈ అమ్మాయి వెళ్ళిన అమ్మాయి వెళ్ళకోకుండా మళ్ళీ వెనక్కి రావటం వెనకమాల, ఒక వ్యాపారం, మామూలుగా వ్యాపారం పని కట్టుకొని మీడియా ఫోకస్ చేయటం ఖచ్చితంగా కావాలని. ఇప్పుడు వ్యాపారము రాజకీయము ఈ రెండు కలగలిసిపోయినాయి. మళ్ళీ పైగా ఇంకోటి ఏముంటుంది, నా ఆత్మార్పణ జరిగిందా? సరే, జరగకపోతే కనుక నేను సనాతన ధర్మం కోసం పనిచేస్తాను అని చెప్తుంది. పోయినసారి ఒకళ్ళు అడిగారు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అని అడిగితే సమాధానం చెప్పలేకపోయింది. అసలు ఆమెకి సరి అయిన జ్ఞానము పరిజ్ఞానము లేదు అని అనిపిస్తుంది. ఉంటే గనక ఇలా సభ్య సమాజంలోకి అఘోరాలు రారు. వాళ్ళు ఈ ఐహిక ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు దేవుడితోటే సంబంధం పెట్టుకుంటారు డైరెక్ట్గా. అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళతో నాలాంటి వాళ్ళతో పని ఏంటండి? అసలు ఇంటర్వ్యూలు ఏంటి? ఏమీ లేదండి. ఆమె తాను ఒక మార్కెట్ సృష్టించుకుందామని వచ్చింది, వచ్చేసరికి కరెక్ట్గా కావాల్సిన వాళ్ళకి
ఉపయోగపడుతుంది అని అనిపించింది. వాళ్ళు ఉపయోగపెట్టుకుందామని చూస్తున్నారు. అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ బీజేపీ మాధవీలత వెళ్ళి హడావుడి చేసినా లేకపోతే ఇంకొకళ్ళు హడావుడి చేసినా పిల్లలు యూత్ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యూత్ ఆ రోజు వెళ్ళి తలలు బద్దలు కొట్టించుకున్నారు. అవసరమా వాళ్ళకి? అసలు వాళ్ళకి ఏంటి కావాలి? ఇవాళ చదువు అన్నా ఉండాలి, ఉద్యోగం అన్నా ఉండాలి, లేదు అనుకుంటే స్వయం ఉపాధి అన్నా ఉండాలి. ఇప్పుడు అఘోరి కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళు తలలు బద్దలు కొట్టించుకుంటే ఈ మూడిట్లో ఏదన్నా వస్తా చెప్పండి? ఏమీ రాదు. ఏమీ రాదు. ఏమి రాకపోగా మూర్ఖంగా ఆ మూడింటి గురించి ప్రశ్నించడం కూడా ఆపేస్తారు వీళ్ళు. పాలకులకు అదే కావాలి. నాయకులు అక్కడికి వెళ్ళి రెచ్చగొడతారు, రెచ్చగొడుతున్నారు, ఇవే జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు అడగాల్సిందని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించాలి ఈ ప్రజాప్రతినిధుల్ని. వాళ్ళు ప్రశ్నించకుండా అఘోరి చుట్టూ తిప్పుతున్నారు వాళ్ళని. సో ఇంకా ఇది వెనకాల పెద్ద పొలిటికల్ ప్లానింగే ఉందనిపిస్తుంది. మీడియా అటెన్షన్ క్రియేట్ చేయటం, అఘోరికి అంత ఓవర్ చేయటం, అంటే ఏదైనా ఒక వార్తకు ఫాలోఅప్ ఇవ్వాలి. మిగతా చాలా వార్తలు ఉంటాయి. మొన్న ఎప్పుడో ఒకటి జరిగింది, దానికి ఈ రోజు ఏంటని కంటిన్యూషన్ మీడియా వదిలేస్తారు. ఆ రోజు అది హైలైట్ అయితే ఆ రోజు వరకు వాడేసి వదిలేస్తారు. ఇప్పుడు ఒక రేపు కానీ ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యం జరుగుతుంది. అక్కడ అఘాయిత్యం జరిగింది, పవన్ కళ్యాణ్ పరామర్శించాడంటే ఆ రోజు మొత్తం జూమ్లు వేసి టీవీలు అన్నీ ప్రచారం చేస్తారు. కానీ ఆ అమ్మాయి తర్వాత అఘాయిత్యం తర్వాత ఆ అమ్మాయి బతుకు ఎలా ఉంది అన్నది మూడో రోజు నుంచి చూపించారు. అవసరమా? న్యాయం ఏమన్నా జరిగిందా లేదా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందా? వ్యవస్థల నుంచి ఆ అమ్మాయికి అందాల్సిన ఉపాధి కావచ్చు లేకపోతే నష్టపరిహారం కావచ్చు అట్లాంటివి ఏమైనా అందినయ్యా? ఆటలతో ఏటితో పని లేదు. మనకి ఈరోజు ఏది సేలబిలిటీ ఉంటుంది, ఆ సేలబిలిటీ ఉన్న వార్తనే మనం ప్రచారం చేస్తున్నాం తప్పితే, ప్రచారం చేస్తున్నాం తప్పితే మనం ఒక బాధ్యత గల మీడియా లాగా అయితే ప్రవర్తించట్లేదు. రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. అందుకని చెప్పి ఈ రెండు వ్యవస్థలు బాగుపడకపోతే ఈ దేశం బాగుపడదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.